హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఎన్నో మోడల్ శారీస్ ఉన్నాయి. అందులో ఫ్యాన్సీ పట్టు శారీని ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. రండి, టూ షేడ్స్లో కనిపిస్తుంది మనకి బార్డర్ అనేది. పైన చిన్న బార్డర్ వస్తుంది, పైన కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు. బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్లో వస్తుంది మనకి. దీని మీద మనకు కావాలంటే సింపుల్ వర్క్ అయినా దీని మీదనే వేయించేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఉంటుంది కూడా. మామూలుగా కొన్ని పట్టు వాటికి బ్లౌజెస్ మీదనే వర్క్ వేపిస్తే బ్లౌజెస్ తొందరగా ఇదవుతుంది, కానీ వీటికి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, హ్యాండ్ వాష్డే. మనం డ్రై క్లీనింగ్కి వాటికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం నార్మల్ వాష్, ఇంట్లో నార్మల్ బట్టలు ఎట్లా వాష్ చేసుకుంటామో అట్లా వాష్ చేసేసుకోవచ్చు. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది మనకి. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్తోనే వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా వస్తుంది. మనకి ఎక్కడ కూడా ప్లెయిన్గా అనేది ఏమి ఉండదు. కొంతమంది ఇట్లా కూడా పెళ్లి కూతుర్లకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటివి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేసి తీసుకొచ్చాము. మన దగ్గర హోల్సేల్ ప్రైస్ 1500కే ఇస్తున్నాము. బయట 2000 ఎబో ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి. అంటే బయట షాపుల్లో 2000 ఎబో ఉంటుందా ఇది? 2500. హోల్సేల్ మీకు ఎంత పడుతుంది? 1500కి వస్తుంది హోల్సేల్. అంత డిఫరెన్స్ ఉందా? బయటకి మనకి హోల్సేల్కి రీటైల్కి చాలా వేరియేషన్ వస్తుంది. లైక్ షేర్.